వందనాలు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఇక్కడికి రామాపురానికి రావడం జరిగింది. మేము వచ్చినప్పుడు అయితే వర్షం లేదు, కానీ దగ్గర కదా ఏరు అనేసి ఏటికాడికి వచ్చాం. నీళ్లు తక్కువ ఉన్నాయి మొత్తము, కానీ నాకు ఈ వీడియో తీసేదానికి నేను ఒక్కదాన్ని తీయలేను కాబట్టి నాతో పాటు వెంకటలక్ష్మి వచ్చింది. చూడండి, గొడుగు బాగుంది, కలర్ఫుల్గా వేసుకొని నా బ్యాగ్ వేసుకునింది. సరే, వాక్యంలోకి వెళ్దాము. చిన్న వాక్యం చెప్పి దేవుడి వాక్యాన్ని, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ఏమంటున్నాడంటే, ఇటలీ పటాలమనబడిన పటాలములలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. భక్తిపరుడు అంటే, భక్తి అంటే ఏది, ఎలాంటి భక్తి? దేవుని మీద నమ్మకం ఉండాలనా, దేవుని మీద ప్రేమ ఉండాలి. మొదటిగా భక్తి అంటే ఆషామాషి కాదండి, మోసాలు చేస్తూ దగాలు చేస్తూ అలాంటి భక్తి కాదు. కొర్నేలు అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అంటే ఒక పట్టణం అది, ఇటలీ అంటే పెద్ద పట్టణం ఇప్పటికి కూడా అది, కానీ ఆడ శతాధిపతి అంటే ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లెవెల్లో ఉండే వ్యక్తి. ప్రధానమంత్రి అంటే ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందినవాడు కాదు, అందరికీ సహాయం చేయాలి. కానీ కొందరు ప్రధానమంత్రులు ఉంటారు, స్వార్థపరులైన ప్రధానమంత్రులు ఉంటారు. మా దేవుణ్ణే చెయ్యాలా, మా దేవుణ్ణే మొక్కాలా, మా దేవుడికి చెయ్యాలనేసి. అలాంటి ప్రధానమంత్రి కాదండి కొర్నేలు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతని పేరు బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే ఆయన ఎంత భక్తిపరుడో ఒక్కసారి ఆలోచన చెయ్యాలండి. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. ఆయన ఒక్కడే కాదండి, తన కుటుంబాన్ని కూడా భయభక్తులు కలిగి ఎంతగానో ఉండేవాడంట. ఎందుకంటే తండ్రి ఎలా ఉంటారో భార్య, భర్త, పిల్లలు అందరు అలాగే ఉంటారు. ఎందుకంటే అది నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. మనుషులకు సాధ్యం కాదు, కానీ దేవునికి సాధ్యమయ్యే పని ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇంటి వారు మొత్తం అందరూ కలిసి దేవుని యందు భయభక్తులు గలవారై ఉండేరు. ప్రజలకు బహుగా ధర్మం చెయ్యుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చెయ్యవాడు. ఏమంటున్నాడు ఈడ, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడంట. అనేక మంది ప్రజలకి ధర్మం చేయుచు, నీ కాడ ఉన్నా లేకోకున్నా, నా ఇప్పుడైతే నా పరిస్థితి కూడా ఆడికాడికే ఉండేది, కానీ దేవుడి ప్రకారం, దేవుని చిత్త ప్రకారము ఈరోజు నేను కృపాగ్నిషారణ్ మినిస్ట్రీ, కృపాగ్నిషారణ్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి ధర్మం చేయుచు, అనేక మందికి అన్నము లేని వాళ్ళకు అన్నం పెడుతూ, బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇస్తూ, అలాంటి ఉపవాసమే నాకు ఇష్టమైనదని ఎస్ఐ గ్రంథంలో అంటాడు. అలాగే ఈయన కూడా ఏం చేస్తున్నాడు, మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు, రెండోదిగా వచ్చేసి దాన ధర్మాలు చేసేవాడు. ఈరోజు అనేక మంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, కానీ అది దేవుని యందు కాదండి, మనుషులు యందు చాలామంది చేస్తూ ఉంటారు. అందుకే ఈడు అంటున్నాడు, పగలించి ప్రార్థన చేసేవాడంట. మొదటిగా భక్తిపరుడు, రెండోదిగా వచ్చేసి భయభక్తులు కలిగి వాడు ఉండేవాడు, మూడోది వచ్చేసి ధర్మం చేసేవాడు, నాలుగోది వచ్చేసి ప్రార్థన చేయించుండేవాడు. అలాగే ఏమంటున్నాడు ఈడ చూసి, పైన 4వ వచనంలో అంటున్నాడు, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగిన. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి ఉన్నవి అంటున్నాడు. ఇక్కడ చూడండి, దేవుని కార్యముగా చేరి ఉన్నది. ఈరోజు సంధ్య అనేది ఎన్నిక లేనామా, ఎక్కడ ఎల్లో నాకాడైతే నాకు ఇండ్లు లేదు, ఆస్తి లేదు, భూమి లేదు, ఏమీ లేదండి. నేను కష్టపడితేనే నేను పంట తినగలుగుతాము, లేకోకుంటే లేదు. మా కుటుంబ సభ్యులు, మా పిల్లలు, నేను, మా పిల్లలు. కానీ ఈరోజు అనేక మందికి దాన ధర్మం చేస్తున్నామంటే ఈ బైబిల్ ప్రకారం అమ్మడే, ఈ వాక్యం ప్రకారం అమ్మడే. ప్రార్థన చేస్తున్నామంటే ఏదో ఆశపడి కాదండి, కానుకలు ఆశపడి, దశమ భాగాలు ఆశపడి కాదండి చేసేది. అనేక మందికి మేలు చేయాలి, అనేక మందికి దాన ధర్మాలు చేయాలి, అప్పుడు
మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట, వింటాడంట. మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నేను సోమవారం ఒక లైవ్ ఇస్తాను, ఆ రోజు దేవుడు చేసిన గొప్ప మేలుల వెయిటింగ్లో ఉండండి. ఖచ్చితంగా నా పట్ల ఈరోజు ఎంతైతే మేము శ్రమ పడుతున్నామో, ఎంతైతే వేదనలో ఉన్నామో, ఎంతైతే కన్నీటిలో ఉంటున్నామో, అది నాతో పాటు సవాసం చేసే వాళ్ళకు మాత్రమే ఉంటుందండి. మనుషులు నమ్ముకుండేదానికన్నా చాలామంది నన్ను చెయ్యి విడిచిపెట్టారండి. చెయ్యని తప్పులకు మాట్లాడిన మాటలు కూడా నా మీద ఎంతగానో నిందలు వేస్తూ ఉన్నారండి. నేను అంటాను, చావైనా బ్రతకైనా మేలైనా కీడైనా ఆయనకు ప్రార్థన చేయకోకుండా నేను ఉండలేనండి. ఎంతోమంది నీ దేవుడు ఉంటే ఎన్నో రకాలుగా మాట్లాడతారు. నేను అంటాను, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు జీవం గల దేవుడు, నా దేవుడు నాకు సహాయం చేసే దేవుడు. అందుకే ఇంత నమ్మకంగా ఇంత విశ్వాసంతో వెళ్తున్నానండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఈ వాక్యము మీ జీవితాలలో, మా జీవితాలలో 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించులాగనైనా సహాయం జరిగించమని నాజరేడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఇంకొకటి నేను చెప్తున్నాము, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మాకు మాట్లాడేది రాదండి, మాకు చదువు లేదు, ఏదో మాకు వచ్చిన కాడికి మేము గొప్పలు చెప్పుకునేదానికి కాదండి ఈ లైవ్ తీసేది. దేవుడు అనేక మంది జీవితాలలో అద్భుతాలు జరిగించలాగన, ఆశ్చర్యకరాలు జరిగించలాగన మేము తెలియపరిచేదానికి చిన్న వీడియోలు పెడుతున్నాం. అంతేగాని మేము పెద్ద పెద్ద వాళ్ళం కాదండి, చిన్నవాళ్ళము. ఏదైనా తప్పులుంటే కూడా క్షమించండి. లైక్ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.